ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరినట్లు తెలుస్తోంది. టీటీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు పెద్దిరెడ్డి, ఎల్ రమణ, మోత్పల్లి, సన్రా, రేవుల, రావుల, సీతక్క తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఈ మీటింగ్లో ప్రస్తుత తాజా రాజకీయాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరినట్లు తెలుస్తోంది. టీటీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు పెద్దిరెడ్డి, ఎల్ రమణ, మోత్పల్లి, సన్రా, రేవుల, రావుల, సీతక్క తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఈ మీటింగ్లో ప్రస్తుత తాజా రాజకీయాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహారెడ్డి లైవ్లో అందిస్తారు. నరసింహారెడ్డి, ఓవర్ టు యూ. రైట్ నవీన్, తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ గడుస్తుంది మీటింగ్ ప్రారంభమై. తెలంగాణ ప్రాంతంలో ఉన్న కీలక నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి కాస్త ఆలస్యంగానే ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీలో తనకు డ్రగ్స్ పైన ఉన్న క్వశ్చన్ కోసం ఆయన అక్కడ ఉండి, తర్వాత అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన లేక్యూ గెస్ట్ హౌస్కు రావడం జరిగింది. గత 10 రోజులుగా ఏదైతే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న హైడ్రామా ఈ రోజుతో తెరపడే అవకాశాలే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 2-3 రోజులకే అయితే పూర్తిగా హీటెక్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంత క్యాడర్ అంతా కూడా ఈరోజు జరిగే మీటింగ్ పైనే ఏం జరుగుతుందని ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం భవిష్యత్ ఏందో తెలిసే మీటింగ్గా దీన్ని మనం చూడవచ్చు. అందరూ తెలంగాణ ప్రాంతంలో ప్రతి సీనియర్ నేత కూడా దీనికి హాజరయ్యారు. ఈరోజు నిన్నటి నుంచి కూడా ఒక హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయమే రేవంత్ రెడ్డి తన పార్టీలోని సన్నిహితులతో, సీనియర్ నేతలతో మాట్లాడుతూ కనీసం తన మీద తనకు 2 పదవులను కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీడియాకు చెప్పడం, తనను తొలగిస్తున్నట్లు చెప్పడం తనను బాధ కలిగించిందని, తన అధినేతకు అన్నీ చెప్తానని చెప్పినప్పటికీ కూడా అధినేత రాకముందే తన మీద వేటు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్ననే తన సన్నిహితుల వద్ద తెలుగుదేశం చంద్రబాబు వచ్చేలోపే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కోలుకోలేని విధంగా చేయాలని కొందరు కుట్ర చేస్తున్నారు, దానికి అనుగుణంగానే అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాడని చెప్పేసి ఆయన తన సన్నిహితుల దగ్గర బాధపడ్డ సంగతి తెలిసిందే. ఇక నిన్న బీజేపీ టీడీపీ ఆ మీటింగ్ కూడా రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఆ మీటింగ్ పైన కూడా ఆయన ఘాటు విమర్శలే చేశారు. కేసీఆర్ పెట్టే బువ్వకు నేను వెళ్ళనని చెప్పేసి చెప్పారు. మిగతా చాలా ఆయన 2 పార్టీలను కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈరోజు ఏం జరగబోతుంది, అధినేత ఏం చెప్పబోతున్నాడు అని చెప్పేసి అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నప్పటికీ మాత్రం 2-3 రోజులుగా గడుస్తున్న పరిణామాలను చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి అనుచరులు కానీ జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే మాత్రం ఈరోజు ఆ చంద్రబాబుతో జరిగే మీటింగే చివరిదయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే నిన్న ఆయనను 2 పదవుల నుంచి తొలగించడం పట్ల రేవంత్ రెడ్డి అభిమానులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తమకు చాలా పెద్ద అవమానం జరిగిందన్న ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తమ 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతుంటే కనీసం రేవంత్ రెడ్డికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ మీడియాకు చెప్పడం, ఆయన 2 పదవుల నుంచి కూడా తొలగిస్తున్నట్లు మీడియాకు చెప్పడం, ఆయన ఒపీనియన్ తీసుకోకపోవడం, అధినేతకు వివరిస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు పదవుల నుంచి తొలగించడం పట్ల ఆయన అభిమానులు కూడా తీవ్రమైన ఆవేదనతో ఉన్నారనే చెప్పుకోవచ్చు. కోపంతో కూడా ఉన్నారు. ఇంత అవమానం జరిగాక ఇంకా పార్టీలో ఎందుకని చెప్పేసి కూడా కొందరు అన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా గత 2 రోజులకి వెళ్ళి జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఈరోజు ఏదో ఒకటి తేలిపోయే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్కు ఇది చివరి తెలుగుదేశం పార్టీ మీటింగ్ అని కూడా అయ్యే అవకాశాలే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి నవీన్. రేవంత్ని పార్టీలోంచి వెళ్ళిపోకుండా ఉండేందుకు చంద్రబాబు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారనుకోవచ్చు ఈ సమావేశంలో. అదేవిధంగా తెలంగాణలో పార్టీని పటిష్టపరిచేదానికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారనుకోవచ్చు. రేవంత్ రెడ్డిని పార్టీలో నుంచి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నాలు అంటూ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన పరిణామాలు చూస్తే ఆ రకంగా ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే అలా ఉండే అవకాశం ఉంటే రేవంత్ రెడ్డిని ఆపాలి అన్న ఏదైనా ప్రయత్నం ఈరోజు జరిగే అవకాశం ఉంటే నిన్న రేవంత్ రెడ్డిని ఆ రెండు పదవుల నుంచి కూడా తొలగించారు. ఎల్పీ నేతగా అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలగించేవారు కాదు, దాంతోపాటుగా కొందరు నేతల విమర్శలు కూడా చేసేవారు కాదు ఆ స్థాయిలో. నిన్న రేవంత్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేగా బీజేపీ టీడీపీ మీటింగ్కు రమణ రామ్మని మెసేజ్ పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఈరోజు ఆపే ప్రయత్నం అయితే జరగదు. ఆపే ప్రయత్నం ఉంటే నిన్న మొన్న జరిగిన సంఘటనలు జరిగేవి కావు. వాటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఏదోటి తేలిపోతుంటుంది. 10 సంవత్సరాలు పార్టీలో పనిచేశారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అధినేత కలిసి జరిగిన పరిణామాలన్నీ వివరించే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా రేవంత్ రెడ్డి టీడీపీలో కొనసాగడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారో, అధినేత మాట్లాడతారో అంటే అధినేత ఆదేశం లేకుండా రమణ నిన్న ఆయనను పదవుల నుంచి తొలగించే అవకాశం అయితే లేదు. రమణ ఖచ్చితంగా పార్టీ అధినాయకుడు ఆదేశంతో తాను రేవంత్ రెడ్డిని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే అధినేత ఆదేశం ఇచ్చాక మళ్ళీ పదవుల నుంచి తొలగించాక ఇంకా రేవంత్ రెడ్డిని కొనసాగమనే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ అదే ఉద్దేశం ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ పదవులను అట్లే పెట్టుకొని ఎవరు మాట్లాడకండి, నేను వచ్చిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పేసి అధినేత చెప్పే అవకాశం ఉండేది. కనుక ఈ 2-3 రోజులకే జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం ఈరోజు అలాంటి అవకాశమే చాలా తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. నవీన్, రైట్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి.